Telangana Governor Tamilisai Raji Namaku, Karnamenti, Ami Pratiksha Rajikia Loki, Adukupeta Butunara, Mali Nikola Parilo Digi, than Adristani Parikshinchkovalani Anukuntunara, Induku BJP Adistanam, OK Chepinda, Tamilisai Ekaninchi Poti Jebutunaru. Watch this story. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలు మరింత దూకుడు పెంచుతున్నాయి. గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలకు సిద్ధమవుతున్నాయి. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా గెలుపు గుర్రాల ఎంపికపై దృష్టి సారించింది. 400 సీట్లే టార్గెట్ గా కమలనాథులు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాదిపై ఈసారి బీజేపీ గట్టి ఫోకస్ పెట్టింది. తెలంగాణ, తమిళనాడు, ఏపీ తదితర రాష్ట్రాల్లో గెలుపు కోసం వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి పోటీ కోసం తమిళిసై సిద్ధమవుతున్నారు. ఇందుకోసం తెలంగాణ గవర్నర్ పదవికి ఆమె రాజీనామా చేశారు. రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపారు. తమిళనాడు నుంచి లోక్సభకు బీజేపీ తరఫున పోటీ చేయాలని తమిళిసై భావిస్తున్నారు. తమిళిసై గతంలో 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో చెన్నై నార్త్ నుంచి బరిలో దిగి పరాజయం పాలయ్యారు. 2019లో తూత్తుకుడి నుంచి ఎంపీగా పోటీ చేసినా ఆమెకు విజయం దక్కలేదు. డీఎంకే నేత కనిమొళి చేతిలో తమిళిసై ఓడిపోయారు. మరో 3 పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసిన అదృష్టం కలిసి రాలేదు. నా ప్రజలందరికీ ధన్యవాదాలు. ఐఎమ్ రియలీ వెరీ మూడ్ అండ్ ఐఎమ్ వెరీ అన్హ్యాపీ టు లీవ్ ది తెలంగాణ పీపుల్ బట్ ఐఎమ్ హ్యాపీ టు ఐఎమ్ రిటర్నింగ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎల్డర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఐ విల్ బి ఆల్వేస్ ఇన్ టచ్ విత్ యూ. తెలంగాణ డేస్ ఆర్ వెరీ వెరీ మెమరబుల్ ఫర్ మీ అండ్ ఐఎమ్ యువర్ సిస్టర్. తమిళనాడులో బీజేపీకి గుర్తింపు తేవడంలో తమిళిసై ఎంతో కృషి చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసిన ఆమె బీజేపీ బలోపేతానికి పాటుపడ్డారు. పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్లో తమిళిసైని తెలంగాణ గవర్నర్గా నియమించారు. 2021 నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే రాజ్యాంగబద్దమైన పదవిని వదిలి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని తమిళిసై చాలా రోజులుగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్తున్నారు. తమిళనాడులోని చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారిలో ఏదో ఒక చోట ఆమె ఎన్నికల బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య అనేక విషయాల్లో భేదాభిప్రాయాలు ఏర్పడి రచ్చగా మారింది. ఒకనొక సందర్భంలో రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్ గా మారింది. అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ గవర్నర్ తమిళిసై బహిరంగంగానే అనేక విమర్శలు చేశారు. మరోవైపు తమిళిసై కూడా తనదైన స్టైల్లో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో గవర్నర్గా కాకుండా పాలిటిక్స్లోకి వెళ్లాలంటూ కూడా అప్పట్లో బీఆర్ఎస్ నాయకులు పలుమార్లు గవర్నర్పై విమర్శలు చేశారు.